లాక్డౌన్కి సంబంధించి ఇందులో లాక్డౌన్లో ఉపసంహరణ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించిన సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరొక తాజా నిర్ణయాన్ని ప్రకటించింది ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అయితే కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా ఖచ్చితంగా కోవిడ్ నైన్టీన్ టెస్టులు చేయించుకోవాలి డెబ్బై రెండు గంటల ముందే ఆ టెస్టులకు సంబంధించిన ఆ ఫలితాలకు సంబంధించిన రిపోర్ట్లను ఇమీడియట్గా వాళ్ళకి ముందుగా దాన్ని వాళ్ళకి అందచేయాలి అదే నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలు అంటే ఎవరైతే అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి అది కూడా ఏడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే క్వారంటైన్లో ఉండాలని చెప్తుందో అక్కడ ఉండాలి మిగిలిన ఏడు రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి అంటే ఆ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న టైంలో కూడా ఆ క్వారంటైన్లో అయ్యే ఖర్చులు కూడా ఆ ప్రయాణికులే భరించాలి ప్రభుత్వం భరించదు అలాగే తర్వాత ఏడు రోజుల తర్వాత హోమ్ క్వారంటైన్ పంపించేస్తారు మొత్తం పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది ఇందులో మాత్రం గర్భిణీలకు అలాగే పదేళ్లలోపు పిల్లలకు అలాగే వృద్ధులకు మినహాయింపు ఉంటుంది అది కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి కాస్తంత మినహాయింపులు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది ఇందుకు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి పూర్తిగా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పూర్తిగా ప్రారంభం కాబోతున్నాయి ఈ తాజా మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రయాణాలు చేయొచ్చు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉల్లంఘించకుండా చట్టబద్ధమైన ఒక స్వీయ ప్రకటన కూడా చేయాలి ఈ స్వీయ అంటే సెల్ఫ్ అసిస్టేషన్ అనమాట సెల్ఫ్ ధృవీకరణ పత్రం స్వీయ ధృవీకరణ పత్రాన్ని ప్రయాణానికి డెబ్భై రెండు గంటలు ముందుగా సమర్పించాల్సి ఉంటుంది అధికారులకు తర్వాత ప్రయాణం చేయొచ్చు ఒకవేళ కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనలకు అన్ని లోబడే ఫైనల్గా ఏ డిసిషన్ అయితే తీసుకుంటారు ఒకవేళ ఆరోగ్యం సరిగా లేకపోయినా హెల్త్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఎక్కువగా ఉన్నా ఒకవేళ పాజిటివ్ లక్షణాలు కనిపించినా మాత్రం లాస్ట్ మినిట్లోనైనా ప్రయాణం క్యాన్సిల్ చేయొచ్చు వీటన్నిటికీ సిద్ధమైన వాళ్ళు అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధం కావచ్చు అనేది అలాగే దేశీ విమాన ప్రయాణాలకు నిర్దేశించిన కరోనా నిబంధనలు మార్గదర్శకాలు వీటికి కూడా వర్తిస్తాయి అనేది మరొకసారి ప్రకటించారు పూర్తి వివరాలను న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ వెబ్సైట్లో ఆల్రెడీ పొందుపరిచారు అందులో వివరాలను కూడా ఒకవేళ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అదే వెబ్సైట్లో పొందుపరచాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అదొకటి మొత్తానికి ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి విదేశీ ప్రయాణాలకు ఇక పూర్తిగా మార్గం అయినట్టే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి